ఏకవేళ అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. ఈ రాష్ట్ర సమస్యల మీద మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ మరి చర్చోపచర్చలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలని శాసనసభలో మరి ఒక చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఈరోజు అసెంబ్లీలు ఎలా ఉన్నాయంటే తొడలు కొట్లు కొట్టడం, మేసాలు తిప్పడం, ఒకరిపై ఒకరు దౌర్జన్యం చేసుకోవడం, స్పీకర్ని గౌరవించుకోకపోవడం, స్పీకర్ న్యాయ స్థానాన్ని గౌరవించాలి, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ తరంలో మనందరం ఇలా చూడటం చాలా బాధగా ఉంది. పూర్వకాలంలో అయితే మరి చాలా పవిత్రంగా చక్కగా అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయి. దీన్ని నేను ఇలా జరగటం ఇలాగా రకరకాలుగా స్పీకర్ మీద నిందలు అపనిందలు వేయటం కూడా తగదు. అలాగే ప్రతిపక్షాలను కూడా మాట్లాడే అవకాశం కూడా మరి ప్రస్తుత ప్రభుత్వం వరకు కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అందరి సమస్యలు వినే విధంగా ఉండాలని నా కోరిక. చంద్రబాబు నాయుడు గారిని కూడా రిమాండ్ పొడిగించారన్నమాట 2024 వరకు. ఇప్పుడు ఆల్రెడీ హై మన ఏసీబీలో కోర్టు వారు ఆల్రెడీ దాన్ని పెండింగ్ పెట్టి దానికి నిన్న తిరస్కరించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మరి రిమాండ్ కూడా పెరిగింది. రిమాండ్ అనేది చట్ట ప్రకారం జడ్జి గారు చెప్పిన చట్ట ప్రకారం దాని ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. దాన్ని మనం విమర్శించే అవకాశం కానీ ఏది లేదు. ఈరోజు కూడా 1:30కి హైకోర్టులో ఒక క్యాష్ పిటిషన్ ఒకటి ఉంది. దాని మీద కూడా తీర్పు ఎలా ఉంటుందో అనేది మనం అందరం వేచి చూడవలసిన అవసరం ఉంది. అవునండి, హైకోర్టులో పిల్ చేశారు, నెంబర్ కూడా ఆయనకి అలాట్ చేయటం జరిగింది. అలాగే సిబిఐ కోర్టును కూడా సిబిఐలో కూడా దీనిపై విచారణ జరిపించమని కూడా అడుగుతున్నారు. ఇది మరి ఇంకా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది ఒక నీతి నియమాలతో ఉండే వ్యక్తి, అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడే వ్యక్తి కాబట్టి ఆయనకి ఏమో అనుమానాలు ఉన్నాయో మనకైతే తెలియదు. కాబట్టి ఆ అనుమానాలు తీర్చవలసిన బాధ్యత అయితే మరి ప్రస్తుత ప్రభుత్వానికి, అలాగే ఆయన సిబిఐలో ఎంక్వైరీ కావాలన్నారు కాబట్టి మరి హైకోర్టులో తీర్పు కూడా ఎలా ఉంటుంది అనేది వేచి చూడవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. బాబు గారికి బెయిల్ రావాలని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అలాగే బెయిల్ రాకుండా ఉండడానికి ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఒక కేసు తర్వాత ఇంకో కేసు, అలాగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు దాని మీద, అలాగే వేరే మరి చిత్తూరులో జరిగిన అల్లరిపై మీద కూడా కేసులైనవి మరి కోర్టులో అన్నీ పెండింగ్ ఉన్నాయి. మరి ఏంటనేది ఈరోజు 1:30కి హైకోర్టు వారు ఏమిస్తారని తీర్పు, టోటల్ కేసులన్నీ మీద క్యాట్ పిటిషన్ అనేది వేశారు కాబట్టి ఈ తీర్పు ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యంగా ఉండేటట్టు ఈరోజు మరి అక్కడ డాక్టర్లు కూడా డిస్ప్లే చేశారు ప్రభుత్వం. జైలు అధికారులు కూడా ఆయన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా మరి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, అలాగే గవర్నమెంట్ కూడా ఆయనకి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు చూడవలసిన బాధ్యత ఒక పౌరుడిగా నేనైతే నేను ఆయన్ని ప్రభుత్వాన్ని కూడా అందరూ గవర్నమెంట్లో అందరూ బాగుండాలి, అలాగే ప్రతిపక్ష నాయకులు జైలు ఉన్నప్పుడు కూడా అన్ని సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అనేది నా ఆకాంక్ష. అదేవిధంగా చూసుకున్నట్టయితే లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ సైకో సీఎం సైకో పాలన, బాబు గారికి జైల్లో దోమలు కొడుతున్నా కూడా దోమలతో కుట్టించి చంపాలని కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. కదా, జైల్లో కొంతమంది అనారోగ్య కారణాల వల్ల చాలామంది ఒక్కొక్కరు ఎప్పుడో వ్యక్తిగతంగా కానీ వేరే కారణాల వల్ల దీర్ఘకాలిక వ్యాధుల వల్ల చనిపోతూ ఉంటారు. దాన్ని బూస్గా తీసుకుని దోమలు పంపించి చంపేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేది అవాస్తవం. ఎందుకంటే ఆయనకు అన్ని విధాలుగా రక్షణ ప్రభుత్వం కల్పించింది, చాలా విఐపి ట్రీట్మెంట్ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆయనకి ప్రాణహాని ఉండదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. చాలా చాలా చాలా.